హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన ఛానల్లో చీజ్ తోటి సింపుల్గా పరాటాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ముందుగా అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి 1 కప్ మైదాను యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే మరొక కప్పు సేమ్ కప్ తోటి గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. అలాగే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కూడా వేసేసాక ఒకసారి చేతితోటి మంచిగా ఒకసారి మిక్స్ చేద్దాము. ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడైతే వాటర్ మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి ముద్దని ప్రిపేర్ చేసుకుందాము. మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్గా కాకుండా మీడియం లాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి మరొక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేద్దాము. ఈ పరాటాలు కాబట్టి ఆయిల్ కొంచెం మంచిగానే పడుతుందండి. వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సో చూసారా, ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ముద్దకి పట్టేలాగా మిక్స్ చేసుకుని చూసారా ఇలా ఉంటే సరిపోతుంది. ఈ సాఫ్ట్నెస్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 10 నుంచి లేదంటే 15 నిమిషాల పాటు మనం మూత పెట్టి పక్కన ఉంచేసుకుందాము. సో చూసారా ఇలా అయింది. 15 మినిట్స్ తర్వాత చూశాను నేను, ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాము. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ వరకు పీసెస్ కట్ చేసి పెట్టుకుందాము. సో ఇలా రౌండ్గా చేసేసుకొని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు ఫ్లోర్ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని అలా పిండిని చల్లేసుకొని చపాతీలు ఒత్తేసుకుందామండి. ఒక కార్నర్స్ని కొంచెం తిన్నగా చేసేసుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే నేను చాలా పలచగా ఒత్తుకుంటున్నానండి. మనం ఈ పరాటాలకి చాలా పలచగా ఒత్తుకుంటేనే బాగుంటాయి. మరీ పలచగా కాకుండా ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది. తిన్నగా చూసారా, ఇలా అయితే సరిపోతుందండి. సో ఇప్పుడు నేను దీని మీద ఘీని నెయ్యి యాడ్ చేసేస్తున్నాను. నెయ్యి స్ప్రెడ్ చేసేద్దాము. నెయ్యి లేకపోతే మనం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా లేదనుకున్నప్పుడు ఆయిల్ యాడ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి కార్నర్స్ని ఇలా, ఇప్పుడు దీని మీద నుంచి చీజ్ యాడ్ చేసేద్దామండి. చీజ్ని పెట్టేసి ఇవి లాక్ చేసేద్దాము. స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాం కనుక ఇలా లాక్ చేసి పక్క నుంచి ఏళ్ళతోటి ఇలా ప్రెస్ చేసేస్తే లాక్ అయిపోతాయి. సో అలా లాక్ చేసేసుకొని ఆ మధ్యలో కూడా సింపుల్గా మెల్లిగా లాక్ చేసేసుకోవాలి, ఎక్కువ ప్రెస్ చేసేయకూడదు. సో ఇలా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచేసుకుందాం. అలాగే మిగిలిన కూడా నేను చేసి పక్కన ఉంచేసానండి. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. అలా ఆయిల్ యాడ్ చేసేసి నేను పరాటా కూడా వేసేసి పైనుంచి ఆయిల్ స్ప్రెడ్ చేసేస్తున్నానండి. ఆయిల్ ఎక్కువ అనుకుంటే మీరు ఆయిల్ కూడా తగ్గించుకోవచ్చు. కాకపోతే పరాటాలకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి మనం ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. రెండు వైపులా మనం పరాటాని తిప్పుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే మనకి పరాటా అనేది బాగా కుక్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇది పలచగానే ఒత్తుకున్నాం కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది. సో మిగిలిన కూడా నేను అలాగే ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి. సో చూసారు కదా, ఇవాళ పరాటాలు సింపుల్గా పిల్లలకి చాలా ఇష్టమైన చీజ్ తోటి ప్రిపేర్ చేసి మీరు కూడా మీ పిల్లలకి పెట్టేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.